సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లను ముమ్మరంగా చేపడుతున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎం హరినారాయణ పేర్కొన్నారు. 31వ తేదీ సాయంత్రం జూన్4న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సంబంధించి ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో చేపడుతున్న ఏర్పాట్లను అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. తొలుత ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్, కంట్రోల్ రూమ్లు, కౌంటింగ్ ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. జెడ్పీ హైస్కూల్లో పార్కింగ్కు సైన్ బోర్డ్, బారిగేట్లు పటిష్టంగా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా సెల్ ఫోన్లు అనుమతించవద్దని పోలీసు అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. సజావుగా కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేసేందుకు భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. కలెక్టర్ వెంట ఎస్పీ ఆరిఫ్ హఫీజ్, నెల్లూరు సిటీ, కోవూరు, కందుకూరు, నెల్లూరు రూరల్, ఆత్మకూరు, కావలి రిటర్నింగ్ అధికారులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస్, మున్సిపల్ అధికారులు ఉన్నారు. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానం 2024 మే 28వ తేదీ నుంచి జూన్ 7వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. ఈ నెల 28వ తేదీ రాత్రి 8 గంటలకు అంకురార్పణ, జూన్ 3వ తేదీ రాత్రి 11 గంటలకు రావణ సేవా ఉత్సవము, 4వ తేదీ రాత్రి 8 గంటలకు వెండి వంది సేవా ఉత్సవము, 5వ తేదీ ఉదయం 8:30 రథోత్సవము, 6వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవము, రాత్రి 7 గంటలకు తెప్పోత్సవము అత్యంత వైభవంగా జరుగును. కావున భక్తులెల్లరు విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. ఇట్లు విరుపవార్జుల గిరికృష్ణ, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి.